हेलो फ्रेंड्स, वेलकम टू वेणी तरंगालु। नेनु कोलिपाक कृष्णवेणी। ఆరో ప్రాణం అనుమానం ఏంటి? ఏదో అనుమానపడుతున్నారు? బండారు పర్వతాలరావు గారు రాసిన విసినకర్ర విసురులలో ఈరోజు కబుర్లు వింటే మీకు అనుమానం మీదే అనుమానం కలుగుతుంది. శ్రీ వివేకానంద స్వామి మాటల్లో చెప్పాలంటే మన వేదాంత సారం అభయ అన్న ఒక్క మాటలో పొదగచ్చు. భయం లేకుండా ఉండటం, అదే మనం చేరుకోగల పైమెట్టు అంటాడు ఊదరప్ప. అసలు ఈ మాటలు వివేకానందుడు అన్నాడో లేదో తెలియదు, కానీ అప్పుడప్పుడు తన మాటల్నే ఏ ప్రముఖుని కొటేషన్గానో గిల్టు నగల్లా చలామణి చేసే నేర్పు ఊదరప్పకు ఉక్కుతో పెట్టిన విద్య. ఆ సంగతి నికరంగా తెలుసును. అయితే ఈ విషయంలో వాదించి ప్రయోజనం లేదు. అసలు భయం అంటే ఏమిటి అందుకున్నాడు ఊదరప్ప. అనుమానం ముదిరి భయం అవుతుంది. అనుమానానికి కారణం అజ్ఞానం మాత్రమే కదా, సూక్ష్మీకరించాడు తానే. అనుమానం అంటే గుర్తొచ్చింది సర్వాంతర్యామి అన్నది అనుమానానికి కూడా పర్యాయ పదమే. చూడండి, మావిడ మీద నాకు అనుమానం. క్షమించాలి, ఇందులో ఎవరి శీల ప్రసక్తి లేదు. నా తెలివితేటలను తక్కువగా అంచనా వేస్తుంది అన్న అనుమానం అన్నమాట. నిజానికి ఇందులో అనుమానానికి తావు లేకుండానే ఆ పతివ్రత ప్రవర్తిస్తూ ఉంటుంది. నేనే అహం చావక అలా సరిపెట్టుకుంటూ ఉంటాను. మిమ్మల్ని కూరలు తెమ్మన్నంత పాపం లేదండి, చీచి అన్ని పుచ్చొంకాయలే. ఈ డైలాగ్ నోచుకొని పతిదేవుడుంటాడా ఈ లోకల్లో అనిపిస్తుంది. ఒక్కోసారి అనుకుంటా అసలు నాకు అందరి మీద అనుమానమేనా అని. దారిలో ఓ మిత్రుడు ఎదురయ్యి పలకరించాడనుకోండి, చేయబదులు అడుగుతాడని అనుమానం. కనీసం కాఫీ తాగుదామని హోటల్కి లాక్కెళ్ళి బిల్లు మనకు వదిలేసి పోతాడేమోనని అనుమానం. ఆఫీస్లో బాస్ కొంచెం ప్రసన్నంగా కనిపించాడనుకోండి, ఏదో పెద్ద హోంవర్క్ తగిలించి సేనాధివారాలు కూడా కబళించనున్నాడని అనుమానం. కూరలమ్మి చిరునవ్వు నవ్విందనుకోండి, మనల్ని బుట్టలో వేసుకొని పుచ్చొంకాయలు అంటగట్టడానికే అని అనుమానం. ఆ సంగతి అంటే వంకాయల సంగతి కాదు, అదెలాగూ తెలుస్తుంది. అది మనల్ని చూసి ఏమనుకోకండి, ఇది రాయల్ ఊయి. నవ్విన సంగతి మా ఆవిడికి తెలిస్తే ఆవిడ అనుమానం మనిషి కదా, ఎలా అని అనుమానం. బజారులో నడుస్తుంటే ప్రతి సిటీ బస్సు, ప్రతి లారీ, ప్రతి ఆటో, ఆఖరికి సైకిళ్ళు కూడా ఎప్పుడు సడన్గా కంట్రోల్ తప్పి ఫుట్పాత్ ఎక్కి మనల్ని సారీ ఇది రాయల్ ఊయే భయపడకండి గుద్దేస్తాయోనని అనుమానం. అందాక ఎందుకు నిక్షేపంలో ఇంటికి చేరిన శ్రీమతి చక్కగా అలంకరించుకొని ఓ చిరునవ్వు నవ్వి కాఫీ టిఫిన్తో కనిపించిందనుకోండి అనుమానం. టిఫిన్ మనక తనక అని కాదు, ఆవిడ చిరునవ్వు మనక మరొకరిక అని అసలే కాదు. తరువాత ఏ సినిమా అంటుందో లేక ఏకంగా పండగ పేరు చెప్పి పట్టు చీరకు గురి పెడుతుందోనని అనుమానం. పోలీస్ కనిపిస్తే మనల్ని దొంగ అనుకుంటాడని అనుమానం. నిజానికి ఇందులో ఏ అనుమానం లేదని ఓ పోలీస్ ఫ్రెండ్, అంటే పోలీస్ యొక్క ఫ్రెండ్ కాదు, పోలీస్గా పనిచేస్తున్న నా ఫ్రెండ్ చెప్పాడు. ప్రతివాణ్ణి అనుమానించటం తన విధి అన్నాడా మహాత్ముడు. దుర్యోధనుడికి మంచివాడు కనిపించలేదని చెప్తారే అలా అన్నమాట. మొదట్లో వాళ్ళావిడ స్టీల్ గిన్నె కొనుక్కొస్తే దీనికింత డబ్బెక్కడిది అని నిఘా వేయించాలనిపించేదట. ఓపిక లేక పడుకునేవాడట లేండి, అతనికి అదేం శాపమో, డ్యూటీ గుర్తొస్తే కొనుక్కొస్తుందట. వాళ్ల మామగారిని చూస్తే ఎప్పుడూ అతనికి అంతర్జాతీయ బడాచోర్ అని అనుమానం. వాళ్ళ ఆఫీసర్ని చూస్తే మన సీక్రెట్స్ అన్నీ విదేశాలకు చేరవేసే కేజీబీ కమ్ సిఐఏ కమ్ పాకిస్తానీ ఏజెంట్ అని అనిపించేదట. సుఖానికి నోచుకోని వాళ్ల జాబితా పంచతంత్రంలో ఒక చోట ఉంది, తెలుగు వాచకంలో వేశాడది. ఆ జాబితాలో నిత్య శంకితులు ప్రధాన స్థానంలో కూర్చొనుంటారు. ఆ మాటే మరో విధంగా అన్నాడు శ్రీశ్రీ. భయం భయం బ్రతుకు భయం, భయం బ్రతుకు భయం భయం అని. అనుమానాలలో పరమానందయ్య శిష్యుల అనుమానం సుప్రసిద్ధం. గిన్నెకు నెయ్యి ఆధారమా, నేతికి గిన్నె ఆధారమా అనేది.
ఒకసారి అనుమానం పుట్టినా పుండు పుట్టినా ఊరికే తొలుస్తూ ఉంటుంది దాని అంతు కనుక్కునేదాకా. ఆ శిష్యుడు తన అనుమానం తీరకపోతే బతికే పరిస్థితి లేదనుకున్నాడు. చివరికి గిన్నె బోర్లిచ్చాడు. నెయ్యి పోతే పోయింది, అనుమానం తీరింది. అగ్రహారం పోతే పోయింది, యాక్ట్ అంతా తెలిసింది అన్న లిటికెంట్ అవధానుల గారికి కలిగిన సంతృప్తి లాంటిదే ఆ శిష్యుడికి కలిగిందని నా అనుమానం. రాజులు అన్నింటా గొప్పవారే, కనుక వారి అనుమానాలు కూడా గొప్పవే. రాజస్థానాలలో ఉన్నవారికే కాక రాజస్థానాలలో పెద్దలకు కూడా అనుమాన రాజ్యాలుంటాయి. వెనకటికి ఓ బ్రిటిష్ ప్రధాని చెప్పినట్లు అతనికి తన పార్టీ సభ్యులందరి మీద అనుమానమేట. మన ప్రధానులు ఆయనకు తీసిపోర్లేండి. నిజానికి మనందరికీ తెలిసిన నిజం గురించి అనుమానం ఎందుకో మళ్ళీ అర్థం కాదు. జాతస్య మరణం ధ్రువం అని మనందరికీ తెలుసు కదా. అయినా ఏం చేస్తే ఏం ప్రాణం మీదకొస్తుందోనని అనుమానం. పోయే రోజున ప్రాణం ఎలాగూ చెప్పకుండానే లేచిపోతుంది. ఉన్నన్నాళ్ళు ఏం చేశామన్నదే ప్రశ్న. దానికి జవాబు మనలో ఎంతమందిని తయారుగా ఉంచుకోగలమన్నదే నా అనుమానం.